దర్శకుడుగా హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించాడు రామ్ గోపాల్ వర్మ. అతను దేశంలో ఎన్ని వందల మందిని సినిమాల వైపు నడిపించాడు లెక్కల్లో చెప్పడం కష్టం. తెలుగులోనే కాక మిగతా ఇండస్ట్రీలోనూ ఎంతో మంది వర్మ స్ఫూర్తితో దర్శకత్వం వైపు అడుగులేశారు. ఇక సామాన్య ప్రేక్షకులపై వర్మ ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్లాది మంది అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. పిచ్చి అభిమానంతో అతడి సినిమాలను చూస్తూ వచ్చారు. కానీ వర్మ తన అభిమానుల్ని అలరించింది ఓ దశాబ్దం మాత్రమే. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఒకసారి ఒక దర్శకుడిని పిచ్చిగా అభిమానించడం మొదలు పెట్టాక ఆ అభిమానం చంపుకోవడానికి చాలా కాలం పడుతుంది. వర్మ అభిమానులది అదే పరిస్థితి. ఈసారైనా మంచి సినిమా తీస్తాడు అంటూ ఏళ్లకు ఏళ్ళు నిరీక్షిస్తూ వచ్చారు వర్మ అభిమానులు. కానీ వారి ఆశలు అడి ఆశలే అయ్యాయి. అయితే గత కొన్నేళ్లలో వర్మ వీరాభిమానులకు కూడా ఆయన మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఇప్పుడైనా ఏదైనా మంచి సినిమా తీస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి. స్క్రిప్టుల విషయంలో కసరత్తేమీ చేయకుండా చాలా తేలిగ్గా బాధ్యతారహితంగా సినిమాలు తీసి తన అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చాడు వర్మ. ఇప్పుడు వర్మ ప్రియ శిష్యుల్లో ఒకడైన పూరి జగన్నాథ్ కూడా గురువు బాటలోనే నడుస్తున్నట్లుంది. వర్మలాగే పూరి కూడా ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. దర్శకుడిగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. వాళ్ళందరూ కూడా పూరిని పిచ్చిగా అభిమానించారు. ఆయన ఫామ్ కోల్పోయి చెత్త సినిమాలు తీయడం మొదలు పెట్టాక కూడా ఆయన్ని నమ్ముతూ వచ్చారు. ఈసారైనా అంటూ ఓపిక పడుతూ వచ్చారు. కానీ సినిమాకు పూరి ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి తప్ప ఆయన సినిమాల్లో మార్పు ఏమీ ఉండటం లేదు. మధ్యలో తనది కాని కథతో చేసిన టెంపర్ మినహాయిస్తే పూరి తీసినవన్నీ చెత్త సినిమాలే. వాటన్నిట్లోకి తలమానికంగా నిలుస్తుంది పూరి తాజా సినిమా రో. ఈ సినిమాతో పూరి మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది ఆయన అభిమానులకు. ఇప్పుడు దాదాపుగా పూరిది కూడా వర్మ పరిస్థితే. ఈ స్థితిలో బాలయ్యతో తీస్తున్న సినిమాతో ఏమైనా మార్పు చూపించి తన అభిమానుల్ని మళ్లీ ఆకట్టుకుంటాడేమో చూడాలి.